సో ఈ రోజు నేను మీకు ఒక మ్యాజిక్ లాంటి ఒక ఐటమ్ అయితే చూపిపోతున్నాను సో ఆ ఐటమ్ చాలా అంటే చాలా బాగుంటది అండ్ అది ఎక్స్పెషల్లీ మనకి జర్మన్ నుంచి మన హ్యారీ అయితే తీసుకొచ్చారు సో గిఫ్ట్ గా మన స్టీమ్ కి ఏదన్నా సంబంధించింది తీసుకురా అన్న అంటే తీసుకొచ్చారు అన్నమాట అసలు మనకు కూడా తెలీదు అసలు ఇది ఏంటి అనేది తర్వాత తెలుసుకున్న తర్వాత చాలా అద్భుతం అనిపించింది సో అదే ఇది స్టీమ్ డెక్ సో ఇది ఒక అద్భుతం మ్యాజిక్ అని చెప్పుకోవాలి సో సీరియస్లీ గైస్ ఇది అల్టిమేట్ అసలు నెక్స్ట్ లెవెల్ సో ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి దీని ఫ్యూచర్స్ ఏంటి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఆల్రెడీ నేను లైక్ ఓపెన్ చేసి మొత్తం సెట్టింగ్స్ అన్ని చేశాను బట్ మీకోసం ఇది చేస్తున్నాను అనమాట అండ్ దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ నుంచి సిక్స్టీన్ థౌసండ్ ఎంతో ఉంటుంది సో హ్యారి అని అయితే మనకి జర్మన్ నుంచి తీసుకొచ్చారనమాట ఇది సో దీన్ని స్టీమ్ డెక్ అంటారు సో మనం దీన్ని ఇప్పుడు ఓపెనింగ్ చేయబోతున్నాం ఒక్క నిమిషం ఎస్టిక్కర్లు ఇక్కడ పెట్టాలి ఓపెన్ చేయబోతున్నాం సో బాక్స్ ఓపెన్ చేయగానే యాజ్ యూజువల్ గా మనకి తెలిసిందే ఎప్పుడు ఏ ప్రోడక్ట్ కొన్నా మనకి ఇన్స్ట్రక్షన్స్ బుక్ అయితే ఇచ్చారనమాట సో ఇది ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం దీంట్లో డీటెయిల్ గా రాశారు దీన్ని పిచ్చి కనెక్ట్ చేయాలి ఇది మన దీదు అండ్ దీంట్లో ఒక సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ చేయాలన్నమాట స్టీమ్ డెక్ అని చెప్పేసి సాఫ్ట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి మనం ఈ సెట్టింగ్స్ అన్ని చేయొచ్చు నేను మీకు చూపిస్తాను ఎలా ఏంటి అనేది అండ్ దాని తర్వాత ఒక పేపర్ అయితే ఇచ్చారు సో సేమ్ ఇది కూడా అంతే ఈ పేపర్లో ఇవి ఇవన్నీ పక్కన పెట్టేస్తే అండ్ ఇది దీనికి సంబంధించిన వైరు అండ్ దిస్ ఈస్ ద స్టీమ్ డెక్ కైస్ సో దీంట్లో ఇవి బటన్స్ అనమాట సో టోటల్ ఇవి ఫిఫ్టీన్ బటన్స్ ఐ థింక్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ సో ఫిఫ్టీన్ బటన్స్ ఉంటాయి సో దీంట్లో ఇంకొకటి ఉంటుంది ఎక్సెల్లో సంథింగ్ ఏదో ఉంటుంది అనమాట సో దాంట్లో ఇంకా ఎక్కువ బటన్స్ వస్తాయి సో ఇది చిన్నదనమాట దీంట్లో అండ్ దీనికి పెట్టడానికి ఇది స్టాండ్ సో దీన్ని సెట్ చేసి ఇదేం లేదు సింపుల్గా ఇదిగో ఇలా పెట్టేసుకొని మనకి ఏ సైజులో కావాలో మనం దీన్ని దీంతో ఇలా అడ్జస్ట్మెంట్ చేయడమే అనమాట సో ఇలా పెట్టేసుకొని ఎక్కడ పెట్టేసుకుంటాను నేను సో దీన్ని ఇలా సెట్ ఇలా సెట్ చేసుకుని నేను ఇప్పుడు మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను సో గాయ నేనైతే అది కనెక్ట్ అయితే చేశాను ఓకే ఇక్కడ మీరు చూసుకోవచ్చు కనెక్ట్ చేయగానే మనకి స్టీమ్ డెక్ అనేది ఎనేబుల్ అయితే అయిపోయింది అండ్ ఆన్ అయింది ఇది సో ఇది నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను అనమాట సో ఇది సీరియస్లీ గైస్ అల్టిమేట్ అంటే అల్టిమేట్ వేరే లెవెల్ ఇది వేరే లెవెల్కి తీసుకెళ్తుంది సో ఇప్పుడు చూడండి నా పీసీ ఆన్లో ఉంది సో ఇది నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది సో సింపుల్ ఏం లేదు ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది అనమాట స్టీమ్ డెక్ అని చెప్పేసి ఈ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవడమే ఇదే ఆ సాఫ్ట్వేర్ మనకి సైట్లో మొత్తం లైక్ ఏ ఉన్నాయి మన యాప్స్ ఏమున్నాయి అదే సాఫ్ట్వేర్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది సో ఇది చూడండి ట్విట్టర్ తర్వాత లేదు మనం ఏదైనా వెబ్సైట్ పెట్టుకోవాలంటే వెబ్సైట్ పెట్టుకోవచ్చు వాయిస్ ఆపాలన్నా ఆన్ చేయాలన్నా సో చాలా అంటే చాలా ఇప్పుడు ఏదైనా వెబ్సైట్ ఇదిగో ఇలా వెబ్సైట్ లింక్ అండ్ ఇది మన ఓబిఎస్ స్టీమ్ ల్యాబ్స్ సో మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను సెట్టింగ్ తర్వాత చూపిస్తాను ఇక్కడ చూడండి నేను ఇప్పుడు యూట్యూబ్ బటన్ క్లిక్ చేయగానే నాకు దీంట్లో కొన్ని ఆప్షన్స్ వచ్చాయి ఇవన్నీ నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్నా వైటీ హోమ్ స్టూడియో లైవ్ అండ్ వైటీ పోస్ట్ అంటే ఇది కమ్యూనిటీ పోస్ట్ అనమాట ఇది నేను లైవ్కి వెళ్ళడానికి సెట్టింగ్స్ అండ్ ఇది వైటీ అది మన డాష్ బోర్డ్ వస్తుంది కదా డాష్ బోర్డు ఇది యూట్యూబ్ మెయిన్ హోమ్ అనమాట సో ఇప్పుడు చూడండి ఇది నొక్కగానే నాకు యూట్యూబ్ ఓపెన్ అయిపోయింది సో అలాగా సో ఇవన్నీ సెట్టింగ్స్ అనమాట సో నేను ఇప్పుడు ఇప్పుడు లైవ్ కొడితే చూడండి లైవ్ పేజ్కి తీసుకెళ్తుంది సి సో చూసారా ఇది లైవ్ పేజ్కి తీసుకెళ్ళింది అండ్ ఈ ఈ బటన్ ఇది చూడండి కమ్యూనిటీ పోస్ట్ సో నేను పెట్టాలనుకుంటే కమ్యూనిటీ పోస్ట్ ఇది చాలా సింపుల్గా వెళ్ళిపోద్ది అనమాట ఇది అండ్ దాని తర్వాత ఇది ఇప్పుడు బ్యాక్ కొనొక్కాను అనుకోండి ఇప్పుడు ఇది ఓబిఎస్ ఓబిఎస్లో నా ఇంట్రో ఫేస్ స్కామ్ అండ్ లైవ్కి వెళ్ళాలన్నా రికార్డ్ చేయాలన్నా అండ్ స్క్రీను ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ఒక్క నిమిషం ఇది మనం చేయాలంటే ఫస్ట్ మనం ఓబిఎస్ ఓపెన్ చేయాలి ఓబిఎస్ అయితే ఓపెన్ చేశాను సో ఇది చూడండి నేను ఫోన్లో రికార్డ్ చేస్తున్నా సో ఓబీఎస్ అయితే ఓపెన్ చేశాను కదా సో ఇప్పుడు చూడండి నేను ఇది కొంచెం ఇలా ఆగండి లైక్ రెండు కవర్ అవ్వాలి కదా సో ఇప్పుడు చూడండి ఇది నా ఇంట్రో ఓకే ఇది ఇది నా ఇంట్రో అండ్ ఇది నా బిగ్ క్యామ్ అంటే ఇప్పుడు ఇది స్మాల్ క్యామ్ అంటే నేమ్ పెట్టుకున్న అవన్నీ సో ఇది నా స్మాల్ క్యామ్ అంటే స్క్రీన్ పైన ఉన్నది అనమాట సో ఇది ఇప్పుడు బిగ్ క్యామ్ కదా ఇప్పుడు ఇది కొడతాను చూడండి నాది ఇది పెద్ద క్యామ్ వచ్చేసింది ఓకే సో దీంట్లో ఇప్పుడు నేను ఇంట్రో ఇంట్రో కొట్టానంటే ఇప్పుడు నా ఇంట్రో వస్తుంది అనమాట ఏదైనా మన స్టీమ్ స్టార్టింగ్ చేసినప్పుడు ఇంట్రో వస్తుంది కదా సో ఆ ఇంట్రో వస్తుంది అండ్ దాని తర్వాత ఇంట్రో ఆఫ్ చేద్దాం అండ్ ఇది బిగ్ బిగ్ క్యాము అండ్ ఇది లైవ్ ఇది ఒక్కేనంటే లైవ్కి వెళ్ళిపోద్ది ఇది రికార్డు మన మన లైవ్ చేసేటప్పుడు రికార్డ్ చేస్తాను కదా సో ఆ రికార్డ్ బటన్ అనమాట అండ్ దాని తర్వాత ఇది స్క్రీన్ సో ఇది నేను ఇప్పుడు ఇప్పుడు కొట్టాను ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను స్క్రీన్ ప్రెస్ చేస్తాను చిన్న దానికి వచ్చేసింది ఓకే ఇది డిస్ప్లే ఆఫ్ చేయాలన్నా ఆన్ చేయాలన్నా సో ఇది మన ఇన్స్టాగ్రామ్ సో ఇది మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి అని చెప్పడానికి సో ఈ బటన్స్ అనమాట అండ్ దాని తర్వాత ఇది ఎలిగేటో మన మొబైల్లో ఆడినప్పుడు ఎలిగేటో ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇది మన డెస్క్ టాప్ ఆడియో ఇది చూసారా డెస్క్ టాప్ ఆడియో ఆఫ్ ఆన్ అవుతుంది చూసారా సో ఈ డెస్క్ టాప్ ఆడియో సో ఇవి నేను ఓబిఎస్లో చేసిన సెట్టింగ్స్ అనమాట అండ్ తర్వాత ఇది క్లోజ్ చేసేద్దాం అండ్ దాని తర్వాత దీంట్లోకి వస్తే ఇప్పుడు మళ్ళీ ఇది బ్యాక్ బ్యాక్ నొక్కేసాను ఇక్కడ చూడండి మన ఫేస్బుక్ ఇది మన ఫేస్బుక్ క్రియేటర్ మన ఫేస్బుక్ పేజ్ సో ఇప్పుడు నేను ఫేస్బుక్ పేజ్ కొట్టంగానే ఇది మన ఫేస్బుక్ పేజ్కి అయితే వెళ్ళిపోతుంది సో చూసారా మన ఫేస్బుక్ పేజ్ హైపర్ కింగ్ సో ఇంతే ఇంతేగా చాలా సింపుల్ మనం ప్రతిసారి మౌస్ ఓపెన్ చేసి మనకేది కావాలో చూసుకొని ఇవన్నీ లేకుండా సింపుల్గా ఒక బటన్తో వెళ్ళిపోతుంది సో ఇది ఎలా సెట్ చేయాలి అంటే నేను చెప్తా చూడండి సింపుల్ స్టీమ్ డెక్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం ఏదైతే ఉందో ఈ బటన్ ఈ బటన్స్ అనమాట మన దాంట్లో ఎన్ని అయితే ఉంటాయో ఇవన్నీ బటన్స్ సో నేను ఇప్పుడు దీన్ని క్రియేట్ ఫోల్డర్ కొడుతున్నా అంటే ఒక ఫోల్డర్ అనమాట ఈ ఫోల్డర్కి ఒక నేమ్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు మనకి ఏది కావాలంటే అది ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఇచ్చాను కదా అలా యూట్యూబ్ అనుకోండి సో ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయంగానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇప్పుడు మన నేను ఇప్పుడు చూడండి నేను ఇక్కడ బ్యాక్కి వెళ్తే ఇది కూడా బ్యాక్కి వెళ్తుంది ఇప్పుడు నేను ఫేస్బుక్కి వెళ్తే ఇక్కడ కూడా చూడండి ఫేస్బుక్ వస్తుంది సో ఆటోమేటిక్గా మనకి ఇది మొత్తం అది వెళ్ళిపోద్ది ఇప్పుడు బ్యాక్ వచ్చి నాకు చూడండి బ్యాక్ ఇప్పుడు కొత్త ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా కొత్త ఫోల్డర్ ఇక్కడ మనకి ఏం కావాలో అది పెట్టుకోవచ్చు ఇప్పుడు చూడండి ఈ సైడ్లో నా ఓబిఎస్ ఉంది ఇప్పుడు నేను ఓబిఎస్ సీని ఇక్కడ పెట్టుకోవాలనుకుందాం సో నా ఓపిఎస్లో దీనికి ఒక టైటిల్ ఇచ్చేసుకొని అండ్ ఫస్ట్ మనం ఓపిఎస్ ఓపెన్ చేయాలి ఇవన్నీ మనం సెట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఓబిఎస్ ఓపెన్ చేయాలి నేను ఇప్పుడు ఓబిఎస్ ఓపెన్ చేస్తున్నాను ఒక్క నిమిషం ఇప్పుడు చూడండి ఇప్పుడు నే నేను ఇప్పుడు దీంట్లో ఉన్న సీన్ త్రీ తుస్కలకడిలోకి వెళ్ళాలి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఓకే నేను ఇప్పుడు సీన్ త్రీ కొట్టాను అండ్ ఇది కొట్టాను ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు ఈ బటన్ నొక్తాను అది కూడా చూసారా నమస్తే గాయస్ నమస్తే వెల్కమ్ టు తుస్కల టీవీ ఛానల్ చూసారా ఇది నొక్కగానే మనకి టీవీ న్యూస్లోకి అయితే వెళ్ళిపోయింది సో నేను ఇది క్లోజ్ చేస్తున్నాను అంతే బ్రో చాలా సింపుల్గా ఇక్కడ మనం చూసుకోవచ్చు లైక్ ఈ సైడ్లో ఉంటాయి ఇప్పుడు చూడండి ఓబిఎస్ స్టీమ్డెక్ క్రియేట్ ఫోల్డరు మల్టీ యాక్షన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి బ్రైట్నెస్ స్లీపు ఇది చూడండి స్టీమ్ ల్యాబ్స్ ఇది వెబ్సైట్ ఈ వెబ్సైట్ అంటే ఏం లేదు సింపుల్గా ఇక్కడ ఒక వెబ్సైట్ లాగా ఇది పెట్టేసుకొని మనం దానికి ఒక టైటిల్ ఇచ్చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు టైటిల్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి వై ఓ యూటి ఇదిగోండి యూట్యూబ్ అని నేను ఇక్కడ టైప్ చేశాను ఇక్కడ కూడా మనకి యూట్యూబ్ అనే కనిపిస్తుంది అండ్ దాని తర్వాత ఇక్కడ దీన్ని ఇక్కడ క్లిక్ చేసుకొని సెట్ ఫ్రమ్ ఫైల్ అని కొట్టామనుకోండి ఇలా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనం కావాల్సిన ఐకాన్ ఏదైనా పెట్టుకుంటే ఇక్కడ మనకు ఫోటో లాగా వచ్చేసింది చూసారా ఇక్కడ నేను యూట్యూబ్ ఫోటో పెట్టుకున్నా సో సేమ్ నేను ఇలాగే అన్ని ఫోటోలు పెట్టుకున్నా అండ్ ఇది లింక్ లింక్ అన్నారు కదా సో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళాను యూట్యూబ్లోకి వెళ్ళి ఈ లింక్ నేను కాపీ చేసుకున్నా కాపీ చేసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేశాను పేస్ట్ చేస్తాను అయిపోయింది అంతే జస్ట్ ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఇది ఇది కొడతాను అదిగోండి చూసారా యూట్యూబ్ ఓపెన్ అయింది సో ఇది ఎన్ని సార్లు కొడితే బ్రో అన్ని ట్యాబ్లు ఓపెన్ అవుతాయి మీరు ఎన్ని సార్లు అయితే క్లిక్ చేస్తూ ఉంటారో అన్ని ట్యాబ్లు ఓపెన్ అవుతాయి సో సీరియస్లీ గైస్ ఇది ది బెస్ట్ డివైజ్ అనమాట ఎందుకంటే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనలాంటి క్రియేటర్స్కి సో రియల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న హరి అన్న నాకు ఈ స్టీమ్ డెక్ ఇచ్చినందుకు సీరియస్లీ గైస్ నాకు ఈ స్టీమ్ డెక్ ఏంటో కూడా తెలీదు సో ఆయన తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత అన్న ఏంటన్నా ఇది ఏం అర్థం కాలేదన్నా అది ఇది అనుకున్నాను కానీ బట్ దాని తర్వాత దీని గురించి తీరా యూట్యూబ్లో వీడియోస్ అవి ఇవి చూసి దీన్ని సెట్ చేసిన తర్వాత అర్థమైంది నాకు ఎంత హెల్ప్ఫుల్ అవుతుందంటే నేను ఇప్పుడు ఓబిఎస్ ఇప్పుడు లైవ్లో ఉన్నప్పుడు ఓబిఎస్ కంట్రోల్ చేయాలన్నా ఏం చేయాలన్నా జస్ట్ అట్లా బటన్ నొక్కుంటూ కూర్చోవడమే అంతే చాలా ఈజీ బ్రో సో సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ హరియానా వన్ సెకండ్ సో గాయస్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను సో మీరు కూడా పర్చేస్ చేయాలనుకుంటే లో ఉంది పర్చేస్ చేసుకోవచ్చు సో స్టీమ్ డెక్ అని కొడితే వచ్చేస్తుంద్రు ఇది ఎలిగాటో కంపెనీ వాళ్ళది సో ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మిత్రులారా సబ్స్క్రైబుల్ మీరు చేయట్లేదు అండ్ చలో మరి బాయ్ లవ్ యూ గై